చేసి నోడుకున్న పొదై పుట్టురా అరే మద్యపానం చేసి నోడు మనిషి అట్టవుతాడురా సరసుక ముట్టి నోడు సన్నాసైపోవురా విరుసుక పట్టి నోడు బేబాసే సోదరా సరసుక ముట్టి నోడు సన్నాసైపోవురా విరుసుక పట్టి నోడు బేబాసే సోదరా అయినా మనకే వైరు సిగ్గులేదు కనకే అరే ఫుల్లు కొట్టి లెక్కి వైజాగ్ చాలా థ్యాంక్స్ సంపన్నది సార్ మాది 12 ఏళ్ల స్నేహం మాట ఇచ్చారు నిలబెట్టారు ఇగో ఇలా ముందు నన్ను తీసుకొచ్చారు అలాగే ఈ వేదిక మీదకి వచ్చినటువంటి అతిథులందరికీ నా హీరో ఆది సార్కి అలాగే వైజాగ్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కంబంపాటి హరిబాబు సార్కి అలాగే నా రచయిత నాకు వెన్నంటి ప్రోత్సహించిన భాస్కర్ పట్ల సార్కి డైరెక్టర్ నవీన్ గాంధీ సార్కి అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సినిమాలో చాలా పెద్ద పెద్ద సింగర్లు పాటలు పాడారు ఏ పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరైరా గాలి పటం డించక డించాక డిచా డించక డించాక డిచా డించక డించాక డిచా డించక డించా पानी पूरी में दारू मिलाओ गोली सोडा में बुलेट लगाओ गुंडे लो सरकोता रिंगो ले लो आवाज मिला के एक साथ बोलो ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరైరా డించక డించాక డించక డించాక డించా డించక డించా కరెంటు తీగలపై కపడే డాలు వీణా తీగలపై గిటార్ మారో మారో డించక డించాక డించా డించక డించాక డించా డించక డించాక డించా డించక డించా ఈ మ్యాగీ నూడిల్స్ తో బిర్యానీ చెయ్యి ఘాటు తక్కువైతే రేడియో మిర్చి వంగి పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలు వచ్చింది ఎగిరైరా గాలి పడం ఆడి కారులో బీడి కొట్టు పోలీసే ఆపిద బీడి కట్టే కొట్టు పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలు వచ్చింది ఎగిరేరా గాలి పడము హే పారు పేరు కే జోహారు ప్రేమ కే నీ పేరు పూలే నీ తీరు పూసాయే బంగారు పారు కన్నులే కొల్లేరు చూపులే తల్వారు గుండెనే కోసావే కూల్చావే దిల్దారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన గాలిపటం సినిమా యూనిట్, ప్రత్యేకించి మా సంపత్, ఎందుకు మా సంపత్ అంటున్నానంటే మా చరణ్ తోటి రచ్చ సినిమా తీసిన సంపత్, మంచి స్పార్క్ ఉన్న డైరెక్టరు. నేను రాగా అడిగాను సంపత్ నీదా సినిమా అంటే, లేదు నేను ప్రొడ్యూస్ చేశాను డైరెక్షన్ మా ఇది చేశారని చెప్పారు. బట్ ఏదైనా తప్పకుండా ఈ గాలిపటం సినిమా సూపర్ హిట్ కావాలని ప్రత్యేకించి హీరో హీరోయిన్స్ అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి ఫుటేజ్ సినిమా రావాలని మంచి ఇది కావాలని కోరుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన ఒకరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ గాలిలో గ్లామర్ నీ వల్ల వచ్చిందా?
నంద గారి తోటి చాలా అద్భుతమైన రిలేషన్ నాకు. ఆయన ఫస్ట్ సినిమా ఏమేం దివ్యాలు రాశాను. ఇది ఈ సినిమాకి మామూలుగా అయితే చాలామంది నన్ను అడుగుతారు పాటలు రాయమని. నేను ఈ సినిమాకి సంపత్కి ఫోన్ చేసి అడిగా, అన్నయ్య నీ సినిమాకి రాయాలని. నాకు అప్పుడు ఎందుకో సినిమా గాలిపటం టైటిల్ అది పెద్ద హిట్ అవుతుందని అనిపించింది. అలాంటి హిట్ను నేను మిస్ చేసుకోకూడదు అనిపించింది. సో డెఫినెట్గా గాలిపటం చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పడానికి డౌట్ లేదు. ఈ సినిమా కథ తెలుసు, సంపత్ గారు ఆయన డైలాగులు తెలుసు కదా, అరాచకంగా ఉంటాయి. పెళ్లికి ముందు చేసేది డేటింగ్, పెళ్లి తర్వాత చేస్తే చీటింగ్. ఎవడు సార్ ఇండియా వెనకబడిపోయిందని చెప్పింది? అసలు ఈ జనరేషన్ పిల్లలకి ఏం తెలుసండి? రామాయణ భారతాల దేశాంతరణ వాల్యూస్ తెలుసా? ఫర్గెట్ అబౌట్ జనం, థింక్ అబౌట్ మనం. అమ్మాయిలు ఆర్టీసీ బస్ లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అబ్బాయిలు ఆటో లాంటి వాళ్ళు, ఒకటి పిలిస్తే పది వస్తాయి. జోబులో పెన్ను పెట్టుకు తిరిగే డైరెక్టర్లు అంటే నాకు ఇష్టం. అంటే వాళ్ళు స్క్రిప్టులు రాసుకునే అలాంటి వాళ్ళు నేను చాలా అరుదుగా చూసిన వ్యక్తులు. నాకు బాగా తారసుపడి నాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి ఒకళ్ళు పూరి జగన్నాథ్, రెండు సంపత్ నంది. ఫ్యాక్షనిజం లో బ్లడ్ ఉంటుంది, కమ్యూనిజం లో రెడ్ ఉంటుంది, పవనిజం లో నిజం ఉంటుంది. నమ్మిన వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. వైజాగ్ లో అభిమానుల మధ్యలో చేయాలి, ఇక్కడున్న ప్రజల మధ్యలో చేయాలని చెప్పేసి మా ఈ ప్లాటినం డిస్ఫంక్షన్ ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ సాంగ్స్ ఆదరించినట్టే ఈ సినిమాను కూడా మీరు ఆదరిస్తారని, సినిమా కూడా తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని, తప్పకుండా మీకు నచ్చుతుందని ఈ సభా మూలంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ టు బి హియర్ ఇన్ వైజాగ్. ఇట్స్ మై ఫస్ట్ టైం. ఐ హావెంట్ సీన్ అ లాట్ బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ. ఐ లవ్ ది బీచ్ అండ్ I'm really excited about this film and very passionate about this film. So I'm really happy to see that the music is doing so well. And I also want to thank Beams and Sampath Nandi, Naveen Gandhi, my lovely co-stars Erica Fernandez, who unfortunately couldn't make it today, and Adi, of course. Prapradamanga Galipatam cinema ki sambandhinchina platinum disc utsavanni మన నగరం, అందమైన నగరం విశాఖపట్నం నగరంలో జరపటం కోసం వచ్చిన వారి అందరికి కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. గాలిపటం సినిమా ఏం చేసినా చాలా కొత్తగా, ప్రమోషనల్ సాంగ్ నుంచి అన్ని కొత్తగా చేస్తూ వచ్చాం. అండ్ ఫస్ట్ థింగ్ నాకేమనిపించిందంటే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఏమో హైదరాబాద్లో చేసుకున్నాం, ప్లాటినం డిస్ఫంక్షన్ ఇక్కడ చేస్తాం. నా యాక్టింగ్ కోర్స్ ఇక్కడే నేర్చుకున్నాను వైజాగ్లో. అండ్ నేను రోజు బీచ్కి వచ్చి కూర్చునేవాడిని, హాయిగా అక్కడ కబుర్లు చెప్పుకుంటూ నైట్ అంతా స్పెండ్ చేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడం. అండ్ నాకు మంచి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నేను పుట్టింది శ్రీకాకుళంలో, సో ఐమ్ వెరీ వెరీ క్లోజ్ టు దిస్ ఏరియా. నాకెందుకో తెలియదు అండి, మ్యూజిక్ నాకు కుదురుతుందో తెలియట్లేదు, లేకపోతే నాకు అలాగా నా అదృష్టమో తెలియదు. అన్ని నా ఆల్మోస్ట్ ఆల్ ఫిల్మ్స్ ఆర్ వెరీ గుడ్ మ్యూజికలీ, అండ్ దానికి మేబీ నా లక్ అని చెప్పచ్చు. సో అలానే ఈ సినిమాకి బీమ్స్ మ్యూజిక్ పెద్ద హైలైట్. అండ్ ఎక్కడికి వెళ్ళినా అందరూ నాకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ అలాగే మెసేజెస్ కానీ సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి అని మెసేజెస్ పెట్టారు. ఫ్రాంక్లీ చెప్పాలని ఎంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు ఆడియో, అన్ని సాంగ్స్ బాగున్నాయి అని చెప్తున్నారు, దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలానే లిరిక్స్ అద్భుతమైన లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారికి, ఆయన ఒక అన్నయ్య లాంటి వాళ్ళు అండ్ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. సో ఇంకా చాలా సినిమాలు ఆయన ఆయనతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి వచ్చేసరికి నవీన్ తను ఫస్ట్ టైం డైరెక్టింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. నేను ఇంతవరకు కొత్త డైరెక్టర్ ఎప్పుడు చేయలేదు, ఇది నా ఫస్ట్ ఫిలిం అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా ట్రెండీగా చాలా క్లారిటీగా సినిమా తీశాడు నవీన్కి. అండ్ మా హోల్ టీమ్కి అండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అండ్ సుధాకి, అవినాష్కి, మా మొత్తం అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాతో కలిసి పనిచేసిన హీరోయిన్స్కి. అండ్ సంపత్ గారి గురించి చెప్పాలి, అండ్ హీస్ బీన్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ ఆయనతో ఇంకా మీట తప్పకుండా ఆయన సినిమాలు తీయాలని లాస్ట్ టైం కూడా చెప్పాను ఆడియో ఫంక్షన్, ఇప్పుడు కూడా అదే చెప్తాను. హీ హ్యాస్ టు డూ మోర్ ఫిల్మ్స్. పానం చేసి నోడుకున్న పొదై పుట్టురా.